జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దర్శి కాన్స్టిట్యున్సీకి నన్ను పోటీ చేయాలని నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను అన్ని విధాలా కష్టపడుతూ తప్పనిసరిగా భారీ మెజారిటీతో గెలిపిస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. దానికి అయ్యేటటువంటి ఏ విధమైనటువంటి కష్టానికి కూడా నన్ను వెనకాడకుండా అన్ని విధాలా నేను ముందుకెళ్ళి అందరి సహకారంతో నేను ముందుకెళ్తాను. ముఖ్యంగా సోదర సమానత్వ శివ కలిసి తనతో కలిసి మేమిద్దరం కూడా సమన్వయంతో ముందుకెళ్తాము. ఆయన సలహాలు సూచనల మేరకు కూడా నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేను ఈ చేరికి కారణమైనటువంటి సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి గారు, బాలినేని శ్రీనివాస్ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞుణ్ణి. నేను వైసీపీ పార్టీకి నా సాయశక్తులు కృషి చేసి ఇప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు సూచన ఇవ్వడం జరిగింది. ఒంగోలులో కూడా నేను కొంచెము వాసన్నికి సహాయపడాలని, దానికి కూడా నేను తప్పకుండా కట్టుబడి ఉంటాను. ఈ విధంగా నేను ఎక్కడైతే నా అవసరం ఉంటుందో పార్టీకి నేను తప్పకుండా పనిచేస్తూ ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. దర్శి ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, ఈసారి తప్పనిసరిగా భారీ మెజార్టీతో వైసీపీతో గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర మన్నాలు పొందాలని కోరుతున్నాను. సోదరులు వేణుగోపాల్ గారు దర్శి నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ గారి సమక్షంలో పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో నేను ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆడ మా కుటుంబం 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంది. కొన్ని మా పర్సనల్ కారణాల వల్ల మేము పోటీ చేయలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, వాసన్న ఎంపీ గారు, సుబ్బారెడ్డి గారు, మద్దిశెట్టి గారిని అడిగి ఈసారి పార్టీలో చేర్చుకొని మద్దిశెట్టి గారిని మా పూర్తి సపోర్ట్తో ఈసారి గెలిపించాలనుకున్నాము. మేము మా కుటుంబం అందరం కలిసి పార్టీ శ్రేణులందరూ కలిసి మద్దిశెట్టి గారికి పూర్తి బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఎలక్షన్లో శాసితుల కృషి చేసి సపోర్ట్ చేసి గెలిపిస్తాం.